అందరికీ వందనాలండి. ప్రభుత్వారా, మా ఛానల్ మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటే అనేక మందికి షేర్ చేయండి, కింద లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో ప్రార్థన అందుకొని ఉంటే మాకు తెలియపరచండి. మా పరిచర్య గురించి, యూట్యూబ్ యొక్క పరిచర్య గురించి, మా సంఘ పరిచర్య గురించి, అనుదినం మా గురించి మీరు ప్రార్థన చేయండి. అదేవిధంగా మీ గురించి కూడా ప్రార్థన చేస్తుంటాం. దేవుడి మాటలు దీవించినాక అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ ప్రభుపేట శుభాలు. ఈ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికి కూడా. ప్రభు మరలా మీ ఎదుటికి నన్ను తీసుకొచ్చినందుకే ప్రభుకి మహిమ కలుగునుగాక. ఒకసారి లేఖన భాగం చదువుకుందాం. 2వ కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ప్రభువే ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం ఉండును. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిగల దేవానికి స్తోత్రాలు. జీవం కలిగిన దేవుడివి, జీవాధిపతి అయిన దేవుడు తండ్రి, నేను ఉట్టివాణి, మట్టివాణి, ఎందుకు వాడిని, దుమ్ముదూరు వంటి వాడిని, ఈ దాసుని సిలువ చాటును మరుగుపరిచి నా మాటలు కాకుండా నీ మాటలు పనిచేటకు సహాయం చేయండి. విలువైన మాటలు, శ్రేష్టమైన మాటలు తండ్రి నాతో మాతో మాట్లాడమని, సాతానిక క్రియలు దూరపరచండి, లయపరిచి నీ ఆత్మచేత నడిపించమని మా రక్షణ ప్రభుని యేసు క్రీస్తు నామంబట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒకసారి చదువు లేఖనం బాగు. 2వ కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం ఉండు. ప్రభుణదుపులరా, ఈరోజు మన దేశమంతా కూడా స్వతంత్రం చేసుకునే రోజు. ప్రభుణదుపులరా, 74వ సంవత్సరంలో మనం స్వతంత్రం చేసుకుంటూ ఉన్నాం. నేటికి 74 సంవత్సరాలు అయింది. ప్రమాణదుపులారా, ఒకప్పుడు బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు మనం పరిపాలించారు. ఇక్కడ చాలామంది అనుకుంటూ ఉంటారు బ్రిటిష్ వారిలో 2 రకాలైన వారు ఉన్నారు. ప్రమాణదుపులారా, బ్రిటిష్ వారు అనగా దొరలని, ఎర్రదొరలని, అదేవిధంగా తెల్లటి వారని ఏదేదో అంటూ ఉంటారు. ఇక్కడ ఆ బ్రిటిష్ వారిలో కూడా మిషనరీస్ వారు కూడా ఉన్నారు. ప్రమాణదుపులారా, ఇక్కడ చూసినట్టయితే అందరూ ఒక ఇంట్లో పుట్టిన పిల్లలు ఒకలాగే ఉండరు. అదేవిధంగా బ్రిటిష్ వారు కూడా వారిలో ఒక కోవకు చెందిన వారు మిషనరీస్, అనగా క్రైస్తవులు నమ్ముకున్న వారిని వారు మిషనరీస్గా మన దేశానికి వచ్చారు. మన దేశానికి వచ్చి వారు గొప్ప సేవలు, గొప్ప పరిచయం వారు చేశారు. అనేక హాస్పిటల్ వారు కట్టారు, అనేక రైలు మార్గాలు ఏంటి ప్రభుణదుపులారా, ఈ చదువు ఆడపిల్లకి చదువు ఏంటి, అదేవిధంగా ఇక్కడ చూసి చాలా అండరానితనం ఏంటి, చాలా కూడా నిర్మించారు ప్రభుణదుపులారా. ఎందుకంటే ఈ మాటలు మేము ఎందుకు చెప్తున్నామంటే, ఇక్కడ నిజమైన స్వాతంత్రం అనేది ఒకటి ఉంది. ఈ లోక సంబంధమైన స్వాతంత్రం, ఈ స్వాతంత్రం కోసం ప్రమాణదుపులారా అనేక మంది మహనీయులు, అనేక మంది గొప్పవారు దీనికోసం ఎంతోమంది పోరాటం చేశారు, ఎంతోమంది పోరాడారు, ఎంతోమంది హతసాక్షులుగా మార్చబడ్డారు, ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది జైలుకి వెళ్ళినారు, ఎంతోమంది ప్రమాణదుపులారా శుద్రగాత్రులు అయ్యారు. ఎందుకంటే ఈ స్వాతంత్రం కోసం ఆ విధంగా పోరాడారు ప్రమాణదుపులారా. హల్లెలూయా, చదువు హల్లెలూయా. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నాడో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ప్రభుణదుపులారా, ఇక్కడ గాంధీజీ గారిని చూసినట్లయితే ఆయన జాతిపిత అయి ఉన్నాడు మనకి. ఆయన ఒక మాట అంటాడు, కొంతమంది ఇంటర్వ్యూ చేయడానికి ఆయన వచ్చి అడిగారు, అయ్యా ఈ స్వాతంత్రాన్ని మీరు ఎలా తీసుకురాగలరు అంటే ఆయన అంటున్నాడు, ఇదిగో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఇక్కడ 2 కొండ మీద ప్రసంగం, ఒక ప్రసంగం ఉంటుంది, యేసుక్రీస్తు వారు చేసిన ప్రసంగం. అందులో 8 వచనాలు ఉంటాయి. అందులో ఏమైనా రాయబడి ఉంటే ఆ యొక్క యేసు యొక్క బోధలే, యేసుగా యేసు ప్రకృతి యొక్క బోధలే నన్ను ఆకర్షణ చేసినాయి. ఆ మాటల వల్ల నేను భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చానని మన జాతిపిత అయిన గాంధీజీ గారు అంటున్నారు ప్రమాణదుపులారా. ఎందుకంటే ఆయన అహింసవాది, హింసావాది కాదు. చాలామంది అంటూ ఉంటున్నారు, ఇదిగో క్రైస్తత్వం లేకుండా చేస్తాం, క్రైస్తత్వాన్ని అంతకట్టి చేస్తామని చాలామంది అంటున్నారు ప్రమాణదుపులారా.
ఇది ఎంతవరకు నిజం, ఇది ఎంతవరకు వాస్తవము. ఈరోజు మన దేశము గణతంత్ర దేశమై ఉంది. ఇక్కడ చూసినట్టయితే భిన్నత్వంలో ఏకాత్మయం ఉంది. అనేక మతాల వారు ఉన్నారు, అనేక భాషల వారు ఉన్నారు, అనేక మంది ప్రాంతీయుల వారు ఉన్నారు. ప్రమాణద్వారా అందరం కూడా అన్నాదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్నాం. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి పౌరసత్వం ఉంది. ప్రమాణద్వారా ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఎందుకంటే మనకు రాజ్యాంగం అటువంటి హక్కునిచ్చింది ప్రభుత్వరా. కానీ ఈ లోకంలో అది స్వాతంత్రం మనకు అవసరమే కావాలి. ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్రం కావాలి ప్రభుత్వరా. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న మనకు రాజ్యాంగం కొన్ని హక్కులు మనకి ఇచ్చింది ప్రభుత్వరా. అదేవిధంగా ఈ దేశంలో ఉండడానికి అన్ని హక్కులు మనకున్నాయి. మరి పరలోకానికి వెళ్తానికి నీకంటూ హక్కు ఉండాలి. ఇక్కడ చూద్దాం, అదేవిధంగా చూద్దాం గల్తీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించబడి క్రీస్తు మనను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి కింద చిక్కుకొని కూడా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు మనకి స్వాతంత్రం ఇచ్చి ఉన్నాడు, క్రీస్తు మనకు స్వాతంత్రం అనుగ్రహించి ఉన్నాడు. మరలా అంటున్నాడు ఆయన, తిరిగి మనం దాస్యమనే కాడి కిందకు మనం చిక్కకూడదు, దాస్యమనే కాడి కిందకు మనం వెళ్ళకూడదు. దాస్యమునగా పాపం, ప్రభునందు పిల్లరా, పాపములోకి మనం వెళ్ళకూడదు, పాపం వైపు మనం ఆకర్షించబడకూడదు, పాపం వైపు మనం చిక్కకూడదని దేవుడు అంటున్నాడు. ఇక్కడ ఆయన స్వాతంత్రం అనుగ్రహించాడు. 2000 సంవత్సరాల క్రితమే ఆయన మనకు స్వాతంత్రం అనుగ్రహించాడు. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం గనక పాపం చేసిన వాడు పాపానికి దాసులు అవుతాను గనక, పాపం చేసిన వాడు నరకానికి వెళ్తాడు గనక, ఆ నరకము నుంచి ఆ శిక్ష నుంచి దేవుడు తప్పించబడాలని మనకి స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు ప్రభునందు పిల్లరా. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండడో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ప్రభు ఆత్మ అక్కడ పనిచేస్తుందంటే అక్కడ లంచగొండితనం ఉండదు. ప్రభు ఆత్మ అక్కడ పనిచేస్తుందంటే విచారం ఉండదు. ప్రభు ఆత్మ అక్కడ పనిచేస్తుందంటే అక్కడ అవినీతి ఉండదు. ప్రభు ఆత్మ అక్కడ పనిచేస్తుందంటే అందరు కలిసిమెలిసి ఉంటారు. ప్రభు ఆత్మ అక్కడ పనిచేస్తూ ఉంటే అక్కడ సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ప్రభు ఆత్మ అక్కడ పనిచేస్తూ ఉంటే ఎవడు కూడా కర్ర ముట్టడు, ఎవడు కూడా కర్ర పట్టుకోడు, ఎవడు కూడా ఆయుధం ధరించుకోడు, ఎవడు కూడా రక్తపాతాన్ని చిందించడు ప్రభునందు పిల్లలారా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, ఇక్కడ చూసినది 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించారు. 200 సంవత్సరాలు ముందు ఏమో మహమ్మదీలు పరిపాలించారు. 200 ఆ మహమ్మదీలు పరిపాలించక ముందేమో ప్రభునందు పిల్లరా ఆర్యులు మనల్ని పరిపాలించారు, హేతువాదులు మనం పరిపాలించారు. ఇక్కడ మనం అందరం కూడా కొంతమందికి సొత్తు అయిపోయి ఉన్నాం ప్రభునందు పిల్లరా. ఆయన దేవుడు మిషనరీస్ని వాడుకొని ఈ మిషనరీస్ మన దేశానికి పంపించి క్రీస్తు యొక్క సువార్తను ప్రభునందు పిల్లరా మన దేశానికి అందించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, ఈరోజు మనం స్వేచ్ఛగా చదువుకుంటున్నామంటే, స్వేచ్ఛగా ఉద్యోగాలు చేస్తున్నామంటే, ప్రభునందు పిల్లరా మనము స్వేచ్ఛగా బ్రతకు జీవిస్తున్నామంటే, స్వేచ్ఛగా ఉంటున్నామంటే, స్వేచ్ఛగా అన్ని మనం ఆచరిస్తున్నామంటే, స్వేచ్ఛగా మనం అన్ని ప్రయాణం మనం చేస్తున్నామంటే, దానికి కారణము ప్రభు యొక్క స్వాతంత్రం. దేవుడు మనకు స్వాతంత్రం అనుగ్రహించాడు ప్రభునందు పిల్లరా. తిరిగి మన దాస్యమనే కాడి కింద మనం వెళ్ళకూడదు. చాలామంది అంటూ ఉంటారు క్రైస్తత్వం లేకుండా చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇది ఎంత మాత్రం ప్రభునందు పిల్లరా సరైనది కాదు. ఇది ఎంత మాత్రం అనేది సరైనది కాదు ప్రభునందు పిల్లరా. సరైనదిగా మనం ఉండాలంటే ఈ లోకంలో ఏది ఉండకూడదు. అవినీతి పరిపాలన ఉండకూడదు, అశాంతి ఉండకూడదు, అసమాధానం ఉండకూడదు ప్రభునందు పిల్లరా. ఈ లోకంలో లంచగొండితనం కానీ, ఈ లోకంలో కొట్లాట్ల గొడవలు కానీ, ఈ లోకంలో ఎటువంటి గొడవలు కానీ, ఎటువంటి తర్కాదులు కానీ ఏది ఉండకూడదు ప్రభునందు పిల్లరా. అటువంటిది ఉండకూడదని నా ప్రభుని యేసుక్రీస్తు ప్రభువు వారు 2000 సంవత్సరాల క్రితమే మన కొరకు కలవర సిలువ రక్తం చిందించాడు. మన కొరకు ఆయన రక్తం చిందించి మన కొరకు సిలువు బలయాగం ఆయన చేయబడ్డాడు ప్రభునందు పిల్లరా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో అందరికీ స్వాతంత్రం ఉంటుంది, ఈ లోకంలో అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. ఈ లోకంలో ప్రభుత్వరా అన్ని విధాలుగా మనము అన్ని స్వేచ్ఛలు మనకు ఉన్నాయి. కానీ పరలోకానికి వెళ్ళటానికి ప్రభుత్వరా ఒక స్వాతంత్రం మనకు ఉండాలి, రక్షణ స్వాతంత్రం మనకు ఉండాలి, విమోచన స్వాతంత్రం మనకు ఉండాలి, నమ్మి బాప్తిజం పొందే స్వాతంత్రం మనకు ఉండాలి. ఎందుకంటే ప్రభుడు యేసు క్రీస్తు ప్రభువు వారు అంటున్నారు యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32 వచనాలు. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో మీరు నా వాక్యం నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. ఈరోజు ఎవరిలో సత్యం కనపడుతుంది? ఈరోజు ఎవరైనా కానీ అబద్ధం ఆడుకున్న వారు ఎవరున్నారా? నిజం చెప్పేవారు ఎవరున్నారా? నిజం ప్రభునందు పిల్లరా పలికేవారు ఎవరున్నారా? ఆయుధాన్ని ధరించుకోకుండా పోరాటం చేసిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు.
గాంధీజీ గారు అంటున్నారు ప్రవణత ద్వారా, ఏ స్త్రీ అయితే ఒంటరిగా, ఏ స్త్రీ అయితే అర్ధరాత్రిప్పుడు ఒంటరిగా వెళ్ళి ప్రయాణం అయ్యి ఒంటరిగా వెళ్ళి తిరిగి ఒంటరిగా తిరిగి ఇంటికి క్షేమంగా వస్తుందో ఆ రోజే మనకి నిజమైన స్వాతంత్రం వస్తుందని మన జాతి పిత గాంధీజీ గారు అన్నారు ప్రవణత ద్వారా. హల్లెలూయా. ఈరోజు ఎక్కడుంది స్వాతంత్రం? స్త్రీలకి ఎక్కడ స్వేచ్ఛ ఉంది? ప్రమర్ది పిల్లరా, ఇక్కడ నా దేశం గొప్పది, నా దేశం గొప్పది అంటున్నావు, నిజమే. ఈరోజు నీ దేశం గొప్పది, నీ దేశం గొప్పది, నీ దేశం గొప్పది కాదు, నీ దేశంలో ఉన్న ప్రజలు గొప్పవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక దేశం బాగుపడాలన్నా, ఒక దేశం విస్తరించాలన్నా, ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా, ఒక దేశం ప్రమర్ది ప్రపంచ దేశాలకన్నా ప్రథమ స్థానంలోకి వెళ్ళాలన్నా అది వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది ప్రమర్ది. అది నమ్మిన సిద్ధాంతాన్ని బట్టి ఉంటుంది, నమ్మిన విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూద్దాం అదేవిధంగా యోహాను సువార్త 14:6 వచ్చిన నా ప్రభు యేసు క్రీస్తు ప్రభువు అంటున్నారు, యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏ ప్రభు యేసు క్రీస్తు ప్రభువు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము అంటున్నారు. ఎవరైనా కానీ పరలోకి వెళ్ళాలన్నా, పరలోక పౌరసత్వాన్ని పొందుకోవాలన్నా, పరలోక స్వాతంత్రం మనం పొందుకోవాలన్నా ప్రభువు పిల్లరా, యేసు క్రీస్తు ప్రభువులోని వారిలోనే సత్యం ఉంది, యేసు క్రీస్తు ప్రభువుల వారిలోనే మార్గం ఉంది, యేసు క్రీస్తు ప్రభుల వారిలోనే జీవం ఉంది ప్రభువు పిల్లరా. ఆయన అంటున్నాడు, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అంటున్నాడు. ఆయన మాట్లాడంటే ఎవరు మాట్లాడలేరు, ఆయన బోధించినట్టు ఎవరు బోధించలేరు, ఆయన చెప్పినట్టు ఎవరు కూడా చెప్పలేదు ప్రభువు. ఎందుకంటే ఆయన పాపాన్ని ఖండించాడు, పాపాన్ని ద్వేషించాడు, పాపాన్ని పాపముగా ఆయన పరిగణించాడు, తప్పుని తప్పుగా అయినా చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాంధీ గారు అంటున్నారు, ఇదిగో నేను యేసు యొక్క బోధన బట్టి, నా దేశానికి నేను అందరూ ఆయుధాలు పట్టుకుంటే నేను మాత్రం అహింసను విడిచిపెట్టాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. నేను హింసను విడిచిపెట్టేసి అహింస మార్గంలో నేను నడిచానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నావు? హింస మార్గంలో ప్రయాణం చేస్తున్నావా, అహింస మార్గంలో ప్రయాణం చేస్తున్నావా? దేవునికి మహిమ కలుగు, హల్లెలూయా. నేనే మార్గం, నేనే సత్యం అంటున్నాడు. ఎందుకంటే నా ద్వారానే తండ్రి వద్దకు రాగలరు, నా ద్వారానే పరలోకం మీరు రాగలరు, నా ద్వారానే మరి తిరిగి దాస్యమనే కాడి కింద మీరు చిక్కుకోకుండా మీరు విడుదల పొందుకోగలరని దేవుడు అంటుంటే, ఈరోజు నువ్వు దాస్యమనే పాపమనే కాడి కింద నువ్వెందుకు చిక్కుంటున్నావు? ఎందుకు మరణ దారి ధరించుకుంటున్నావు? ఎందుకు ఎలా పడతావు, ఎందుకు మాట్లాడుతున్నావు, ఎలా పడితే ఎందుకు నువ్వు తర్కములు దిగుతున్నావు ప్రభువు పిల్లరా? హల్లెలూయా. వాక్యమైన ప్రియ సహోదరి, వాక్యమైన ప్రియ సహోదరుడా, ఈ రోజైనా కానీ నా ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు వారే, ఆయనే మార్గము, ఆయనే జీవము, ఆయనే సత్యము గనక నువ్వు ఆయన వెంబడించాలి. ఆయనలో సత్యం ఉంది, ఆయనలో నిజమైన మార్గం ఉంది. ఎందుకంటే ఆ మార్గాన్ని వేసిన వాడు ఆయనే, భూమి మీద నుంచి భూమికి మార్గాన్ని వేసిన వాడు ఆయనే, భూమి మీద నుంచి పరలోకానికి మార్గం వేసిన వాడు ఆయనే. ప్రభు ద్వారా మన దేశానికి ఏ విధంగా అయితే గాంధీజీ గారు స్వాతంత్రం తీసుకొచ్చాడో అదేవిధంగా పరలోకానికి మార్గం వేసిన వాడు నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ప్రాన్ని ఏ రోజు కూడా ఆయన ధరించలేదు, ఆయన ఏ రోజు కూడా ఏ ఆయుధను పట్టుకోలేదు. ఆయన ప్రేమనే పంచాడు, ప్రేమనే చాటి చెప్పాడు, ప్రేమనే చూపించాడు, ప్రేమనే ఆయన వ్యక్తపరిచాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభుత్వరా మొత్తం 250 దేశాలు కూడా ఆయన వైపు ఆకర్షించబడుతున్నారు. హల్లెలూయా. కేవలం ఆయన ఏ ఆయుధం ధరించలేదు, ఆయన ఏ ఆయుధం ముట్టలేదు. ఎందుకంటే ఆయన ధరించిన వాడు ఆయుధంతోనే పోతాడు, ఏది పట్టుకుంటే దాంతోనే పోతాడు. ప్రభుత్వరా ఇక్కడ చూసినట్టు ఆయన ఏ ఆయుధం ధరించలేదు, ప్రేమ అనే ఆయుధం ఆయన ధరించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూద్దాం అదేవిధంగా మత్తయి సువార్త 6:33 వచ్చిన చూద్దాం. అందుకు ఆయన కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువైన పిల్లారా మనం ఆయన వెతకాలి, ఆయన నీతిని మనం వెతకాలి, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. ఆయన అంటున్నాడు మొట్టమొదటగా, మీరు నా రాజ్యం కావాలన్నా, నా పరలోకానికి మీరు రావాలన్నా మీరు పైనున్న వాటిని వెతకాలి. పైన ఒకటి నీతి, రెండోది ఆయనక రాజ్యం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన పిల్లరా ఈ లోకపరమైన రాజ్యం కోసం ఆయన యుద్ధం చేయలేదు. ఈ లోకపరమైన రాజ్యం కోసం, అధికారం కోసం, ఆధిపత్యం కోసం ఆయన ఏమాత్రం ఆధిపత్యం చేయలేదు. ఈ లోకం వాటి కోసం ఆయన చూడలేదు. ఈ లోకపరమైన నీతి కోసం ఆయన ఏమాత్రం కూడా ఆయన ఏమా పరలోక సంబంధమైన నీతిని ఆయన బోధించాడు, పరలోక సంబంధమైన నీతిని వ్యక్తపరిచాడు, పరలోక సంబంధమైన సత్యాన్ని ఈ లోకంలో ప్రకటించాడే. కానీ ఏ లోకపరమైన నీతిని మాత్రం ఆయన
ప్రకటించలేదు ప్రభు. ఎప్పుడు కూడా ఆయనకి ఎప్పుడైనా గొప్ప చేసుకోలేదు. తండ్రిని మహింపరిచాడు, తండ్రిని గణపరిచాడు, ఆయన ఎప్పుడు కూడా ఉన్నదొట్టుగా బోధించాడు, కానీ లేని వాటిని ఎప్పుడు కూడా కల్పించలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గిరిజను హల్లెలూయా. ప్రభువునితో పిల్లలు అని అంటున్నాడు, మొదట మనం ఏం వెతకాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనము వెతకాలి. ఈరోజు నువ్వు ఏం వెతిని వెతుకుతున్నావు? ఈరోజు నువ్వు వేటిని వెతుకుతున్నావు? ఈరోజు నువ్వు ఏం ధరించుకున్నావు? మొట్టమొదట నీతిని ధరించుకోవాలి, తర్వాత నీకు రాజ్యం అనేది సొంతమవుతుంది. ప్రభువునిపిల్లరా, ఈరోజు ఏ నీతిని ధరించుకుంటున్నావు? ఈరోజు ఆయన అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, మీ యొక్క నీతి ఎలా ఉందంటే మురికి గొట్ట వలె ఉందంటున్నాడు. ప్రభువునితో పిల్లరా, ఈ లోకంలో మనిషి అనేవాడు మురికి గొట్ట వంటి వాడు. మనిషి అనేవాడు స్వలాభం కోసం ఆశించేవాడు. మనిషి అనేవాడు స్వార్థప్రియుడు. మనిషి అనేవాడు ప్రభువునితో పిల్లరా, ఈ లోకమైన ఆశల కొరకు, ఈ లోకపరమైన వాటి కొరకు పరిగెత్తేవాడే. కానీ ప్రభువును తిప్పిలారా, నీతిగా నిజాయితీగా ఉండేవాళ్ళు తక్కువగా మందిగా మనము కనపడతారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రభువును తిప్పిలారా, మన దేశం కోసం చాలా మంది చనిపోయారు, చాలా మంది ప్రభువును తిప్పిలారా రక్తం చిందించారు, చాలా మంది కూడా బ్రిటిష్ వారి చేతిలో ప్రభువును తిప్పిలారా చాలా మంది కూడా మరణించారు. ఇంచుమించు చూసినట్లయితే 900 మంది పైగా మరణించడం జరిగింది ప్రభువును తిప్పిలారా. అదేవిధంగా ఇంకా చూసినట్లయితే 18,000 మంది అరెస్ట్ అయ్యారు. ఇంకా చూసినట్లయితే ప్రభువును తిప్పిలారా 900 మంది చనిపోయారు. ఇంకా అనేక పోలీస్ స్టేషన్ తగలబెట్టారు, అదేవిధంగా అనేక పోస్ట్ ఆఫీస్ తగలబెట్టారు. ఇంకా చూసినట్టయితే ప్రభుత్వరా, ఇంకా చూసిన రైల్వే స్టేషన్ కూడా తగలబెడతాం అనేది జరిగింది ప్రభుత్వరా. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కానీ ఎంతమంది ఆస్తి, ఎంతమంది చనిపోయారు, ఎన్ని ఆస్తి, ఎంత ఆస్తి నష్టపోయిందో ప్రభుత్వరా, ఎంతమంది క్షుద్రగాత్రులు అయిపోయి, ఎంతమంది అరెస్ట్ అయిపోయారో ప్రభుత్వరా చూసినట్టే ఇది హింసతో కూడినది. ఇది ఒక స్వరాజ్యం ప్రభుత్వరా, ఎందుకంటే ఈ రాజ్యం మన స్వాతంత్రం కోసం ఎంతోమంది శ్రమ పడ్డారు, ఎంతోమంది కష్టపడ్డారు ప్రభుత్వరా, ఎంతోమంది రక్తం ఒడిచారు. కానీ మహాకృప, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మన స్వాతంత్రాన్ని ఆయన మనకి అనుగ్రహించాడు. హల్లెలూయా. మన దేశానికి అనుగ్రహించాడు. ఇక్కడ స్వాతంత్ర పోరాటంలో క్రైస్తవులు కూడా పోరాడారు. ఈ స్వాతంత్ర పోరాటంలో క్రైస్తవులు కూడా పాల్పంపులు పొందుకున్నారు. స్వాతంత్ర పోరాటంలో క్రైస్తవులు కూడా ముందడుగులు వేశారు. ప్రముఖంగా చాలా మంది అంటూ ఉంటారు, క్రైస్తవులు అనేవారు స్వాతంత్ర పోరాటంలో పాల్పంపులు పొందలేదని చాలా మంది అంటూ ఉంటారు. ఒక్కసారి నువ్వు చరిత్ర చూసినట్లయితే, ఒక్కసారి నువ్వు చరిత్ర చదివినట్లయితే నీకు అర్థమవుతుంది, ఈ స్వాతంత్ర పోరాటంలో ఎంతమంది క్రైస్తవులు పాల్పంపులు పొందుకున్నారు, ఎంతమంది ప్రాణం విడిచారు, ఎంతమంది దెబ్బలు తిన్నారు, ఎంతమంది ప్రముఖంగా వారి కుటుంబాలు విడిచిపోయి ఎంతమంది జైలు పాలయ్యారు. చరిత్ర చదివితే అర్థమవుతుంది ప్రముఖంగా. చాలామంది చరిత్ర చదవని వారు, చాలామంది చరిత్ర ఇక్కడ చదవని వారు, చదవలేని వారు, చాలామంది చరిత్ర అర్థం చేసుకుని వారు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. జాగ్రత్త. ప్రముఖులారా, చాలామంది క్రైస్తవులు కూడా వింటున్నారా, ఈ స్వాతంత్ర ఉద్యమంలో పాల్పంపులు పొందుకున్నారు. కిట్టి ఉద్యమంలో ప్రముఖులారా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కుట్టు, ఈ పిట్టి ఉద్యమం ప్రభుత్వ 1942 ఆగస్టు 8 ప్రారంభమైంది. ప్రభుత్వ 1900 ఇక్కడ చూసినట్టు 47 చూసినట్టు ఆ సంవత్సరంలో ఇక్కడ ఆగస్టు 8 నామకార్థంగా మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ ఆగస్టు 15 1947 మనకి పూర్తిగా స్వాతంత్రం మనకి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నేటికి 74 ప్రభుత్వరా. కానీ ఇక్కడ మన దేశంలో ఇంకా ప్రజలు మారాలి. మన దేశం యొక్క మనసులు ప్రజల యొక్క మనసులు మారాలి. ప్రజల యొక్క ఆచారాలు, సంప్రదాయాలు మారాలి. ప్రజలకు వ్యక్తిత్వం మారాలి. మారాల్సింది ప్రజల యొక్క మనసులు మారాలి, హృదయములు మారాలి, వాళ్ళకి ఆలోచనలు మారాలి, వారి విధానాలు మారాలి. ఎందుకంటే వీరు మారాలన్నా, అనేక మందిని మార్చాలన్నా ప్రభువును పిల్లరా, అందరూ క్రీస్తును ధరించుకుని వారై ఉండాలి. హల్లెలూయా. అందరు క్రీస్తుని ధరించుకోవాలి, అందరు క్రీస్తుని వెంబడించాలి, అందరు క్రీస్తులే ప్రభుత్వ తెలుసుకోవాలి. ఎందుకంటే క్రీస్తులోనే సత్యం ఉంది, క్రీస్తులోనే మార్గం ఉంది, క్రీస్తులోనే నిత్య జీవం ఉంది. గాంధీజీ గారు ఏ విధంగా అన్నాడు ప్రభుత్వరా, ఈరోజు ఆయన బోధలే నన్ను ఆకర్షించినాయి, ఆయన బోధలే మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన అన్నట్లుగా ఈరోజు నిజమైన స్వాతంత్రం ప్రభుత్వరా, మన స్వాతంత్రం. ఇక్కడ సాతాను యొక్క కాడు నుండి మనం చిక్కోకుండా మనం బయటకు పడాలన్నా, మనం విడుదలవ్వాలన్నా కానీ అది మన పరలోక సంబంధమైన ఉంది కాబట్టి దేవుడు ఎప్పుడో ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. దేవుడు ఎప్పుడో మనకు స్వాతంత్రం అనుగ్రహించాడు. తిరిగి ఆ స్వాతంత్రాన్ని మనం కొనసాగించాలి, కానీ తిరిగి దాస్యమనే కాడి కింద మనము చిక్కకూడదు. ఒకవేళ దాస్యమనే కాడి కింద చిక్కుకుంటే ప్రభు నీకు నరకం తప్పదు.
నీకు పాతాళం తప్పదు, తిరిగి ప్రభువాదే అంటున్నాడు, తిరిగి నరకానికి మనం పాత్రలు కాకూడదు, తిరిగి పాతాళం వైపు మనము వెళ్ళకూడదు. ఎందుకంటే సత్యం మిమ్మలను స్వాతంత్రులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సత్యం మిమ్మల్ని స్వాతంత్రంగా చేస్తుంది. ఈరోజు సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి, సత్యాన్ని అనుసరించి మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే సత్యం ఎప్పటికైనా స్వాతంత్రం మనకి తీసుకొస్తుంది. దేవుడు ప్రభువులారా, ఇక్కడ చూసినట్టే ఇక్కడ యోహాను సువార్త చూసినట్టే ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నాడు. ఇంకా ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడే స్వాతంత్రం ఉన్నట్లుగా ఈరోజు ప్రభు ఆత్మ ఎందరిలో అయితే ఈ ఆత్మ పనిచేస్తుందో, ఎందరైతే ఈ ఆత్మ ధరించుకుంటారో, ఎందరైతే ఈ ఆత్మ ధరించుకొని ఎందరైతే ముందుకు సాగిపోతారో వారు నిజముగా స్వాతంత్రాన్ని పొందుకున్న వారై ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు ఎక్కడికైనా ప్రయాణం చేయగలరు, ఎక్కడికైనా వెళ్ళగలరు, వారు ఏదైనా బోధించగలరు. ఎక్కడికైనా వారు స్థిరమైన బుద్ధి వారు కలిగి ఉంటారు, స్థిరత్వం కలిగి ఉంటారు, స్థిరమైన మనసు కలిగి ఉంటారు. వారు సాతాన్ని యొక్క తలవారు శీఘ్రముగా వారు చితక తొక్కగలరు. ప్రభువును దిప్పులారా, ఎందుకంటే పాపాన్ని జయించాలన్నా, పాపముని ఓటం పాలు చేయాలన్నా, పాపమును తరిమి కొట్టాలన్నా, పాపమును బంధించాలన్నా, పాపమునిది మన మీద ఏలుబడి చేయకుండా ఉండాలన్నా, అది నా ప్రభువైన యేసు క్రీస్తు వలనే సాధ్యం. హల్లెలూయా. నా ప్రభువైన యేసు క్రీస్తు వారు ఒకరి వల్లే సాధ్యం. ఈ లోకంలో నిజమైన ఈ లోకంలో ప్రభువులారా, ఈ భూమి ఏదో ఒకరోజు శ్మశానం అయిపోతుంది, ప్రపంచం ఏదో ఒకరోజు శ్మశానం అయిపోతుంది. ఈరోజు ఇది మనం యాత్రికులు ఏమున్నాం, మనం అతిథి వంటి వారు ఏమున్నాం, ఈ లోకంలో మనము పరదేశులే ఉన్నాం. కాబట్టి అసలు శిష్యులైన స్వాతంత్రం అనేది ప్రభువులారా, ఏ మనిషి అయితే పాపాన్ని జయిస్తాడు, పాపాన్ని తెరిచిపెట్టుకుంటాడు, ఏ మనిషి అయితే పాపమును జయించేసి, పాపాన్ని శరీర కోరికలు ప్రభువులారా జయించేసి తన శరీరాన్ని స్వాధీనపరచుకొని దేవునికి దాసుడుగా ఉంటాడు, వాడే నిజమైన స్వాతంత్రం వాడు పొందుకున్నట్లు. హల్లెలూయా, హల్లెలూయా. వాడు దాస్యమనే కట్ల నుంచి, దాస్యమనే సంఖ్యల నుంచి వాడు విడుదల పొందుకున్నట్టు అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఎటువంటి దాస్యములను ఉన్నావు? ఇపిచారి దాస్యములను ఉన్నావా? దొంగతమైన దాస్యములను ఉన్నావా? లంచగుణితనమైన దాస్యములను ఉన్నావా? నీ మిత్రులను, నీ స్నేహితులను, నీ ఇరుగు పొరుగు వారిని దేశించే వ్యక్తిగాను ఉన్నావా? విమర్శించే వ్యక్తిగా ఉన్నావా? తర్కములు పెట్టుకునే వ్యక్తిగా ఉన్నావా? క్రూరమైన వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావా? లేకపోతే ఒక తీవ్రవాదిగా నువ్వు జీవిస్తున్నావా? లేకపోతే నా మాట చల్లని వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? ఏ విధంగా ఉంటున్నావు? ఈరోజు తిరిగి ఆ దాస్యమనే కాడి కింద నువ్వు చిక్కవద్దు. ఆ దాస్యమనే కాడి కింద చిక్కుంటే తిరిగి పతనమైపోతావు, తిరిగి పడిపోతావు, తిరిగి చెదిరిపోతావు, తిరిగి దూరమైపోతావు. దేవుని యొక్క ప్రేమకు, ప్రేమ దగ్గర ఆ స్వాతంత్రం దేవుడు 2000 సంవత్సరాల క్రితమే దేవుడు మనకి అనుగ్రహించాడు. తిరిగి ప్రేమ దగ్గర ఆ స్వాతంత్రాన్ని మనం తిరిగి మనం పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఆ స్వాతంత్రం మనకు తిరిగి ఇచ్చాడు. పరలోకానికి వెళ్ళే స్వాతంత్రం తిరిగి మనకి ఆ టిక్కెట్ దేవుడు మనకి ఇచ్చాడు. ఆ స్వాతంత్రం మనకు వచ్చింది కనుక తిరిగి మనం ఆ పాపం అనే కాడి కింద మనము చిక్కుకోడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు మీకు దీవించిన గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచినట్లయితే, ప్రభా ఈ మాటలు ఎందరైతే విన్నారో, ప్రభా ఈ మాటలు విన్న బిడ్డలునైనా నీ జీవంగా ఇచ్చేయండి. ఈ మాటలు విన్న బిడ్డలునైనా నీ ఆత్మ నుంచండి. ఈ మాటలు విన్న బిడ్డలలో తండ్రి నీ ఆత్మ పనిచేయటకు సహాయం చేయండి. దురాత్మను దూరపరచండి, లాయపరచండి తండ్రి. దేవానైనా ఈ లోకంలో తండ్రి దేవా ఇదంతా శాశ్వతమైనది తండ్రి. ఈ లోకము శాశ్వతమైనది కాదు తండ్రి. దేవా మా పౌరసత్వం పరలోకమందుంది తండ్రి. అయ్యా మా పౌరసత్వం తండ్రి పరలోక సంబంధమైనది తండ్రి. అయ్యా నిజమైన స్వాతంత్రం ఎప్పుడో ఇచ్చావు తండ్రి. అయ్యా శ్రీకర శక్తుల మీద మాకు స్వాతంత్రం ఇచ్చావు, పాపం మీద మాకు స్వాతంత్రం ఇచ్చావు. దేవానైనా మా శత్రుల మీద మాకు స్వాతంత్రం ఇచ్చావు. ఎప్పుడో మాకు స్వాతంత్రం ఇచ్చావు తండ్రి. తిరిగి నాయన దాసులుగా మేము వెళ్ళిపోతున్నాం తండ్రి. అయ్యా వాటికి వీటికి అమ్ముడిపోతున్నాం తండ్రి. వాటికి వీటికి చిక్కుంటున్నాం ఆయన. శరీర ఆశలకు అమ్ముడిపోతున్నాం నాయన. నేత్ర ఆశలకు అమ్ముడిపోతున్నాం తండ్రి. జీవోడంబాలకు వాటికి అమ్ముడిపోతున్నాం తండ్రి. క్షమించండి బాబు. మా దేశాన్ని స్వస్థపరచండి అయ్యా. మా దేశానికి విడుదల ఇవ్వండి అయ్యా. మా దేశానికి నాయన ఉగ్రతవాదం నుంచి విడిపించండి అయ్యా. అయ్యా మా దేశాన్ని తండ్రి ఉన్మాదం నుంచి విడిపించండి అయ్యా. మా దేశానికి స్వాతంత్రం దయచేయండి అయ్యా. నిజమైన స్వాతంత్రం దయచేయండి అయ్యా. స్వేచ్ఛకరమైన స్వాతంత్రం దయచేయండి అయ్యా. అందరూ కలిసిమెలిసి ఉండులాగున, అందరూ కలిసిమెలిసి జీవించలాగున, అందరూ కూడా ఏక మనసు కలిగి, అందరూ కూడా ఏక అభిప్రాయం కలిగి, అందరూ కూడా నిన్ను సేవించలాగున, నిన్ను ఆరాధించలాగున, నిన్ను గణపరచలాగున, నిన్ను మహిమపరచలాగున ప్రతి ఒక్కరు కూడా తండ్రి నిన్ను తెలుసుకునేందుకు సహాయం చేయండి. అయ్యా సత్యం నేను అంటున్నావు, జీవం నేను అంటున్నావు, మార్గము నేనే అంటున్నావు తండ్రి. నీ ద్వారా తండ్రి వద్దకు రాగలరు తండ్రి. నీ ద్వారా ఎవరైనా పరలోకం రాగలరు. నీ ద్వారా స్వతంత్రం వాడు పొందుకోగలరు అంటున్నావు తండ్రి. ఆ సత్యాన్ని తెలుసుకొని అనేక మంది స్వతంత్రులుగా మార్చబడతకు, ఆ సత్యాన్ని తెలుసుకొని అనేక మంది స్వతంత్రులుగా మార్చబడతకు సహాయం చేయండి. మీరే కృపించండి తండ్రి. మీరే సహాయం చేసి నడిపించుకోమని మా రక్షణ ప్రభువైన యేసు క్రీస్తు నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.